సలార్ మూవీ మెయిన్ ఇమోషన్ ఫ్రెండ్షిప్ అని ఓపెనింగ్ షాట్ లనే ఎస్టాబ్లిష్ చేసిండు మనకి ప్రశాంత్ పృథ్వీరాజ్ ని దొర తర్వాత దొర చేయాలని రాజమన్నారు అంటే జగపతి బాబు కల అంటే మనకి క్లియర్ ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది ఈ సెటప్ చూడంగానే జగపతి బాబేమో ధృతరాష్ట్రుడి టైప్ క్యారెక్టర్ అండ్ పృథ్వీరాజ్ ఏమో దుర్యోధనుడు అండ్ ఆబ్వియస్లీ దుర్యోధనుడి బెస్ట్ ఫ్రెండ్ కామన్ మ్యాన్ అయిన కర్ణుడు అంటే మన కథలో దేవ ప్లేడ్ బై డార్లింగ్ ప్రభాస్ మెయిన్ చాలా క్విక్ గా ఎస్టాబ్లిష్ చేసేసిండు కానీ ఎక్కడ టైం తీసుకున్నాడు అంటే కాన్సార్ అనే సిటీ దాని హిస్టరీ ఆ విలన్స్ ఆ పవర్ గేమ్ ని ఎస్టాబ్లిష్ చేయనీకి ఇక్కడ మనము ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ గురించి మాట్లాడుకోవాలి ఈ రోజు కేజీఎఫ్ ని మెయిన్ స్ట్రీమ్ లో పెద్ద గొప్ప సినిమా లాగా చూడరు కానీ అది క్రియేట్ చేసిన యూఫోరియా ఇస్ రియల్ అండ్ ట్రూలీ అన్మాచ్డ్ ఎందుకంటే ప్రశాంత్ నీల్ సింగిల్ ఫోకస్ తోని పోతాడు యష్ హీరో మా సెలిబేషన్ కానీ మాస్ బ్యాక్గ్రౌండ్ లేని హీరోతో ఇది ఎట్లా పాసిబుల్ అంటే ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఓపెనింగ్ నుండి ఆ మిత్తుని కల్ట్ ని బిల్డ్ చేస్తూనే ఉంటాడు అంటే సెటప్ కి ఎక్కువ టైం తీసుకోడు అందుకని కేజీఎఫ్ గోల్డ్ అంటే వాల్యుబుల్ సో దాన్ని కబ్జా చేయడానికి ఒక వ్యవస్థ వస్తుంది ఒక గ్రూప్ ని బానిసలుగా చేస్తుంది అండ్ ఈ కేజీఎఫ్ అనేది ఒక వ్యాక్యూమ్ లో ఉంటది బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా సో సింపుల్ కేజీఎఫ్ పవర్ ప్లేయర్స్ అమ్మ అండ్ రాకీ బాయ్ అండ్ అక్కడ నుండి రైట్ అవే హై పెక్కించుకుంటూ వస్తాడు హీరో మిస్టరీ ఉండదు ఓవర్ టైం హీరోని చాలా సింపుల్ అండ్ సెటప్ ఇది సింగిల్ కోర్స్ ఇట్ వర్క్ కానీ ప్రభాస్ అట్లా కాదు అండ్ సలార్ కూడా అట్లా కాదు సెటప్ గురించి మాట్లాడితే కాన్సార్ అంటే తెలియదు మనకి అది ఎందుకు పవర్ఫుల్ ఆర్ వాల్యుబుల్ అని కూడా తెలియదు సో అది ఎస్టాబ్లిష్ సో ఇట్లా గోల్డ్ లెక్క ఇన్స్టెంట్ వాల్యుబుల్ ఐటమ్ అయితే కనిపిస్తలేదు మనకి ఇప్పటి వరకు అండ్ ప్రభాస్ కూడా ఇట్లా ఓపెనింగ్ లోనే వచ్చే ఎంట్రీని బిల్డ్ చేయాలి సో నేచురలీ ఒక పాయింట్ తర్వాత ఎంతో కొంత కథ అయినాకనే ప్రభాస్ ఎంట్రీ ఉంటది సో మీరు అబ్జర్వ్ చేయండి కేజీఎఫ్ ట్రైలర్ లో ఫస్ట్ యాక్ట్ సెకండ్ యాక్ట్ రెండు వచ్చేస్తాయి థర్డ్ యాక్ట్ కి ఆంటిసిపేషన్ పెంచి వదిలేస్తాడు సలార్ లో మాత్రం జస్ట్ ఫస్ట్ యాక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుతాయి సెకండ్ యాక్ట్ మనకు తెలియదు అండ్ ఆబ్వియస్లీ థర్డ్ యాక్ట్ థియేటర్ లోనే చూడాలి అండ్ దానికి తోడు ప్రభాస్ కి ఆరిజిన్ స్టోరీ లేదు అండ్ నేను ఇన్నది కరెక్ట్ అయితే కోరస్ లో మహాదేవన్ ఇన్పిస్తా ఉంటది సో ప్రభాస్ క్యారెక్టర్ శివుడి ఇన్స్పిరేషన్ లో ఆరిజిన్ లేకుండా అంటే ఎక్కడి నుండి వచ్చిండో తెలియని ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ లాగా బిల్డ్ చేస్తారేమో అని అనిపిస్తున్నది అఫ్ ఫోర్స్ ఇది నా స్పెక్యులేషన్ అండ్ ఇది అవునా కాదా అని మనకి ట్వంటీ సెకండ్ రోజే తెలుస్తుంది సో మనకి మెయిన్ ప్రిమైజ్ ఫ్రెండ్షిప్ వచ్చేసి వరద ఏదో ఒక లో దేవాకి హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఆ పాయింట్ నుండి వరదాని ఎవరు టచ్ చేసినా మన దేవా డైనోసార్ అయిపోతాడు బట్ ఎందుకో దేవా కాన్సార్ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అండ్ పెద్ద అయినాక వరదాకి కష్టం వచ్చినప్పుడు నాచురల్లీ మన వన్ మ్యాన్ ఆర్మీ డైనోసార్ దేవా దగ్గరికి హెల్ప్ కోసం వస్తాడు మచ్ లైక్ మహాభారత యుద్ధం ఇది ప్రిమైస్ వెరీ క్లాసిక్ హ్యూమన్ స్టోరీ అండ్ ప్రశాంత్ స్ట్రెంత్ ఏ ట్రీట్ ఎక్విప్మెంట్ స్క్రీన్ ప్లే తోనే ఆడుకుంటాడు అండ్ బిగ్గెస్ట్ అండర్ రేటెడ్ థింగ్ ఏంటంటే ప్రశాంత్ది ఆయన విజువల్ స్టోరీ టెల్లింగ్ ఏస్థెటిక్ గురించి అందరూ మాట్లాడతారు కానీ ఆయన విజువల్ మోటివ్స్ సింబలిజం ఇవి బాగా చేస్తాడు మస్తు అనిపిస్తే నాకు సలార్ కూడా చాలా ఉన్నట్టే అనిపిస్తున్నాయి సో వెరీ ఎక్సైటెడ్ అండ్ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఇది తెలుగు సినిమానే కన్నడ వర్జన్ లో కూడా లిప్ సింక్ లేదు యాక్టర్స్ అందరూ తెలుగులోనే డైలాగ్ చెప్తున్నారు సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ పృథ్వీరాజ్ ఆయన కాయనే చెప్పుకున్నట్టున్నాడు డబ్బింగ్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్ కానీ ఎందుకో డైలాగ్ కి అండ్ మ్యూజిక్ కి సరిగా మిక్సింగ్ జరగలేదు అనిపిస్తుంది ప్రభాస్ డైలాగ్ డెలివరీ కూడా ఫస్ట్ టైం సరిగా అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ లో వింటే అర్థమైంది సో ఫైనల్ మూవీ వర్షన్ చేస్తారని ఆశిద్దాం అండ్ హెవీ ఉంది మూవీలో అండ్ పర్లేదు అవుట్ అయితే ఇట్స్ లుకింగ్ డీసెంట్ ఇది అన్పాపులర్ ఒపీనియన్ ఏమో హార్డ్ కోర్ కేజీఎఫ్ ఫ్యాన్స్ ఒప్పుకోరేమో కానీ సలార్ స్కోర్ బాగుంది నాకు పర్సనల్ గా నచ్చింది కేజీఎఫ్ కూడా బాగుంటది బట్ సలార్ లో ఆ గ్రావిటాస్ మనం ఆల్రెడీ డైనోసార్ ఎక్కువ లొల్లి చేయాల్సిన పని లేదు మన ప్రెసెన్సే చాలు అన్న జోన్ లో ఉంది గుడ్ ఫ్యాక్టర్స్ కొంతమంది ఉన్నారు దీంట్లో కూడా ప్రశాంత్ అయితే కనెక్షన్ ఏం లేదు అన్నాడు సో చూడాలి మరి కేజీఎఫ్ ట్రైలర్ లో లాగానే సలార్ లో కూడా హీరోయిన్ ఒకటే షాట్ ఉంది సో పెద్ద ఫుల్ క్యారెక్టర్ ఏం కాకపోవచ్చు శృతి హసన్ వర్క్ ప్రొడక్షన్ డిజైన్ కాస్ట్యూమ్స్ గుడ్ ప్రశాంత్ యూనివర్స్ లోకి ఫిట్ అవుతాయి బట్ ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ వీక్నెస్ వచ్చేసి డైలాగ్ కేజీఎఫ్ లో కొంచెం తేడానే ఉంటది అండ్ ఇక్కడ కూడా అదే జోన్ లో ఉంది కొంచెం బట్ మూవీలో చూడాలి ఇంకా తెలుగు సినిమా కాబట్టి ఏమన్నా హైప్ ఉంటదేమో బట్ ఓవరాల్ చెప్పాలి అంటే గ్రేటెస్ట్ ఎవర్ ట్రైలర్ అంటే కాదు బట్ ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి అచార్టర్డ్ టెరిటరీ వైబ్ ఉంది సో ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేయగలిగింది పేపర్ మీద ఎవడైనా వేస్తాడైలి ముద్ర ఇనుము మీద వేసేటోడే డైనోసార్ సలార్ సీస్ఫైర్ ఫైర్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ కొడుతున్నాం